చాలా కాలం నుంచి వినబడుతున్నటువంటిది, విజువలైజ్డ్గా చూపెడుతున్నటువంటిది, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొన్ని హోటళ్ళలో కానీ లేదా కొన్ని చోట్ల పనిచేస్తున్నటువంటి చోట కానీ ఆహారంలో ఉమ్మివేయడం అన్నటువంటి దాన్ని, విజువల్స్ని హిందుత్వ సంఘాలు ఇవి హైలైట్ చేస్తున్నాయి. దాన్ని కొంతమంది ముస్లిం మతబోధకులు కూడా సమర్థించారు. అది మాతో తగినటువంటి ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది, మా మతాచారాల ప్రకారం ఇది కరెక్ట్ అన్నట్టు. దీని మీద అట్లాంటిదంతా అదంతా కావాలని ఎవరు మాట్లాడారని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవును, అందులో తప్పేందని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సినీ నటుడు సోను సూద్ దీన్ని చివరికి శబరి ఉదంతంతో పోల్చారు. అలా ఉమ్మివేయడం అనేటువంటిది అందరి మధ్యన సమానత్వాన్ని పెంపొందిస్తుందట. అందులో రాముడు శబరి ఎంగిలి చేసి ఇచ్చినటువంటి పండు తిని ఎలాంటి సమానత్వాన్ని చూపించారో అట్లాంటి సమానత్వాన్ని చూపించడానికంట. అయితే ఆ రోజున అందరూ ఎంగిలి పండ్లు ఇవ్వలేదు, ఆ రోజున అంతా చేయలేదు. రాముడు ఆ రోజున ఆ శబరి యొక్క ఆత్మీయతను చూసి ఆయనంతట ఆయన అడిగి తీసుకుని తిన్నారు శబరి ఎంగిలి చేసిన. బట్ ఇక్కడ ఉమ్మేశం మేము మా ఎంగిలితో ఉంటుంది, తినండి తింటారా అని అడగమని చెప్పండి, అప్పుడు కూడా తింటానన్న వాళ్ళకి పెట్టండి, లేదా మీరు ఊసివ్వండి మేము తింటామని అడిగే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి పెట్టండి. కానీ అలాగ ఊస్తారని తెలియక తినే వాళ్ళకు కూడా ఈ కొత్త సంబోధనే విచిత్రం.